नमस्कार लोगों, वेलकम टू प्रवीण टेक टिप्स इन तेलुगु। ना पे प्रवीण कुमार एंड चैनल सब्सक्राइब చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా టెక్ న్యూస్ కోసం। తది టెక్ ఇయల్ ఎక్స్‌ప్రెషన్ కోసర్కైతేనేమో ఐఫోన్ SE 2020 గురించి అన్నమాట ఒక ఇన్ డెప్త్ ఎక్స్‌ప్రెషన్ వీడియో అండ్ నా బడ్జెట్ ఏందనేసి ఇయల్ చెప్తా। సో ఫస్ట్ ఆల్ బేసిక్ గా చూసుకుంటే బేసిక్ ఓవర్ చూసుకుంటే ఫస్ట్ ఆల్ ప్రైస్ చూసుకుంటే 42000 నుంచి 43000 మధ్యలో ఉంది అండ్ స్టోరేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ కూడా ఉంటాయి అండ్ చూసుకుంటే యాపిల్ యొక్క A13 ప్రాసెసర్ తో పాటు వస్తుంది అండ్ iOS 13 తో పాటు వస్తుంది రెండు సింగిల్ ఉన్నాయి 4.7 ఇంచెస్ డిస్‌ప్లే తో పాటు వస్తుంది ఇది 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు వస్తుంది అండ్ 30 మెగాపిక్సెల్ రియర్ కెమెరా తో పాటు వస్తుంది విత్ ఫ్లాష్ అన్నమాట సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది 3 కలర్స్ వస్తుంది ब्लैक वाइट एंड रेड सो जस्ट ओवरव्यू अन्ट इतने इंका इन डेप्थ इन डेप्थ लास्ट वर्डिक्ट सो फर्स्ट ओवरव्यू सर फोन कलर वेरिएंट चूस सो फोन 3 वेरिएंट्स वस्तु ब्लैक रेड एंड वाइट इतने इंको कैपेसिटी डिफरेंस 64 GB 128 GB एंड 250 GB डिफरेंट डिफरेंट कैपेसिटी स्टोरेज कैपेसिटी वस्तु अंड स्क्रीन साइज 4.7 इंच स्क्रीन साइज तो पार्ट वस्तु डिस्प्ले LCD डिस्प्ले तो पार्ट वस्तु अंड सो रेजोल्यूशन 1340x760 डिस्प्ले तो पार्ट वस्तु तरह 326 PPI तो पार्ट वस्तु इध फुल टच स्क्रीन फोन अंड फिंगरप्रिंट सेंसर वस्तु टच आईडी तो अने नेक्स्ट प्रोसेसर चूस Apple Apple A13 प्रोसेसर तो पार्ट वस्तु अंड ఇది 3rd జనరేషన్ అన్నమాట ఈ ప్రాసెసర్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1 మీటర్ వాటర్ స్ప్లాష్ ప్రొటెక్షన్ అన్నమాట 1 మీటర్ దాకా వాటర్ లో ఉంటది 30 మినిట్స్ దాకానా సరే ప్రొటెక్షన్ అనేది ఉంది ఈ ఫోన్ కి తర్వాత కెమెరా చూసుకుంటే కెమెరా వస్తుంది ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అన్నమాట అపర్చర్ 1.8 అపర్చర్ తో పాటు వస్తుంది అండ్ డిజిటల్ అండ్ అప్ టు 5x జూమ్ వస్తుంది అన్నమాట అండ్ మిగతా వేరే ఫీచర్స్ ఉన్నాయి అల్ట్రా మోడ్ పానరామిక్ మోడ్ HDR మోడ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి అవి నార్మల్ గా అన్ని ఫోన్స్ కు వచ్చేటివి ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా సేమ్ ఫీచర్స్ అవే వస్తున్నాయి వీడియో రికార్డింగ్ వస్తాకైతే ఇది 4K వీడియో రికార్డింగ్ వస్తుంది 30fps ఇంకా 60fps తో పాటు వీడియో రికార్డింగ్ వస్తుంది 720p అయితేనేమో మీకు 30fps రికార్డింగ్ వస్తుంది అండ్ డిస్టెన్స్ జూమ్ వచ్చేసరికైతేనేమో 3x డిస్టెన్స్ జూమ్ అన్నమాట విత్ LED ఫ్లాష్ కూడా వస్తుంది సేమ్ కెమెరా కూడా అంతే వస్తుంది దెన్ వీడియో రికార్డింగ్ కూడా సేమ్ ఫీచర్స్ అవే వస్తున్నాయి అన్నమాట కొంచెం ఏమైందంటే కెమెరా కున్న ఫీచర్స్ మీకు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఆ ఫీచర్స్ అనేది డిసేబుల్ అవుతుంది కానీ దీనిలో ఈక్వల్ గా ఉన్నాయి ఫీచర్స్ కూడా సో వీడియో ఫార్మాట్ వచ్చేది క్విక్ టైం వీడియో ఫార్మాట్ మామూలుగా యాపిల్ వాళ్ళ ఫార్మాట్ ఏదవుతుందో వీడియో ఫార్మాట్ అదే వీడియో ఫార్మాట్ లా సేవ్ అవుతుంది సో ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది అపర్చర్ వచ్చి 2.2 అపర్చర్ తో పాటు HDR మోడ్ ఉంది ఇది 1080p ఫుల్ HD 30fps రికార్డింగ్ తో పాటు వస్తుందన్నమాట ఇది ఆటో HDR ఉంది ఇంకా బస్ట్ మోడ్ అయితే ఒకసారి ఫోటోస్ తీసుకోవచ్చు ఆ మోడ్ కూడా ఉందన్నమాట సో సెన్సర్ కొసరికైతేనమా ఇది టచ్ ఐడి ఉందన్నమాట ఇది హోమ్ బటన్ లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వచ్చేస్తది అన్లాక్ చేసుకోవడానికి తర్వాత వేరే కనెక్టివిటీ చూసుకుంటే మీకు 4G సపోర్ట్ ఉంది అండ్ అడిషనల్ గా చూసుకుంటే మీకు డ్యూయల్ బ్యాండ్విడ్త్ సపోర్ట్ ఉందన్నమాట 2x2 మేము ఉందన్నమాట మీకు 2.5 GHz అండ్ 5 GHz డ్యూయల్ బ్యాండ్విడ్త్ సపోర్ట్ కూడా ఉంది బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది అండ్ NFC సపోర్ట్ కూడా ఉంది అండ్ ఇంకోటి ఏందంటే యాపిల్ వాళ్ళది సపోర్ట్ ఒక పేమెంట్ ఉంది అది కూడా సపోర్ట్ ఉందన్నమాట సో బ్యాటరీకి వచ్చేసరికైతేనేమో ఇది సేమ్ ఐఫోన్ 8 గెంతుందో అంతే బ్యాటరీ ఉందనేసి అంటారు దీనికి 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వస్తుంది 50% ఛార్జింగ్ అనేది 30 మినిట్స్ లో అయిపోతుంది అనేసి ఒక అప్డేట్ అవుతుంది అండ్ అడిషనల్ చూసుకుంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది ఇంకా USB నుంచి కూడా ఛార్జ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది తర్వాత సెన్సర్ వస్తాకైతే ఇది టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది హోమ్ బటన్ కే తర్వాత బారోమీటర్ టైమ్ యాక్సెస్ కంపాస్ యాక్సిలరోమీటర్ అప్రాక్సిమిటీ మీటర్ అండ్ అంబియంట్ లైట్ సెన్సార్ ఇవి కామన్ ఉండే సెన్సార్స్ కాబట్టి ఇవి కూడా యాడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ కొసరికైతే ఇది యాపిల్ యొక్క iOS 13 తో పాటు వస్తుంది విత్ అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట అడిషనల్ ఆప్షన్స్ తో పాటు నేను యూజ్ చేయలేదు కాబట్టి నేను ఇన్ డెప్త్ వెళ్ళలేకపోతున్నాను సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలంటే ఇట్లా
మీకు ఏమేమి వస్తాయి బాక్స్ లాగా ఉంటాయి ఇట్లా బాక్స్ లో మీకు ఇయర్ ఫోన్స్ వస్తాయి ఫోన్ వస్తుంది ఛార్జింగ్ కేబుల్ అండ్ ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది మీరు అందు స్కీమ్ మీద పిక్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నా ఒపీనియన్ ఏంది ఈ ఫోన్ మీద అంటే నా ఒపీనియన్ లా తీసుకోవద్దని అంట రియల్ గా సీరియస్గా నేనైతే తీసుకోనంత ఎందుకు ఫస్ట్ రీజన్ ఏంటంటే 42,000 వచ్చేసి ప్రైస్ అన్నమాట యాక్చువల్గా 30,000 ఉండింటే ఇట్లా నేను ఆలోచించటాన్ని కానీ ఇది 42,000 అంటే నార్మల్ యూజర్ కైనా సార్ ఎవరికైనా సరే కొంచెం హై ప్రైజ్ ప్లస్ ఒకటి సింగిల్ క్యామెరాతో పాటు వస్తుంది ఐఫోన్ బ్రాండ్ ఒకటి ఉంది అదే నా ఒపీనియన్ అండ్ ఇదే ప్రైస్కి మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ చాలానే ఉన్నాయి అదొక అడ్వాంటేజ్ ఉంది సో నా ఒపీనియన్లో ఒక యావరేజ్ యూజర్ 30,000 to 20,000 దీనికంటే మంచి ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి నా ఒపీనియన్లో బెస్ట్ వచ్చేసి సామ్సంగ్ M21 అనమాట 30,000 లోపటినే అది దానికి 48 MP వస్తుంది ప్లస్ 5,000 mAh బ్యాటరీ కూడా వస్తుంది సో మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అండ్ ఒక షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.